మిడిల్ పెడుతున్నా సార్, ఇప్పుడు పెడుతున్నా తీసుకున్నా. జరగ ఒక్క నిమిషం వద్ద నీ అమ్మ దగ్గర లంజా కొడగలరా, లాఠీ ఏంటి అంటే ఒక నా గుడి పెట్టను. అన్నా ఎందుకన్నా రాడని అయ్యో 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 వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలి, వాళ్ళని వెంటనే మర్డర్ కేసు పెట్టాలి, అటెంప్ట్ మర్డర్ పెట్టాలి, వాళ్ళకి వెంటనే జైలుకు పంపించాలి. ఈరోజు నలుగురు ముగ్గురు నలుగురు డిఎస్పీలు, ఒక 10 మంది సిఐలు, వందలాది మంది డైరెక్ట్ గా పబ్లిక్ లైక్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. మేము ఇక్కడ పాదయాత్రలో చేస్తున్నది ప్రజల సమస్యలు ఎత్తి చూపడం. రాజశేఖర రెడ్డి బిడ్డ 3500 కిలోమీటర్లు నిన్నటికి పాదయాత్ర పూర్తి చేస్తున్నాం. ప్రతిరోజు మేము ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నాం, ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపుతున్నాం. ప్రభుత్వ పథకాలన్నీ, ఎన్ని వాగ్దానాలు మీరు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు మీరు నిలబెట్టుకోలేదు, ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మిగతా పార్టీలన్నీ తెలంగాణలో రాజకీయాలు చేసుకుంటుంటే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, రాజశేఖర రెడ్డి బిడ్డ. మాకు ఎన్ని బెదిరింపులు వచ్చినా కూడా మేము భయపడకుండా, ఎన్ని దాడులు చేసినా మేము బెదిరిపోకుండా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము చలించకుండా ఈరోజు గట్టిగా నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. కేవలం తెలంగాణ ప్రజల కోసం నిలబడాలి, కొట్లాడాలి, వాళ్ళ జీవితాలు మార్చాలి. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కుట్ర
ఈ పాదయాత్రను ఆపాలి, నన్ను అరెస్ట్ చేయాలి అని, అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి మరీ నన్ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. పోలీసు వాళ్ళు ముందు వస్తుంటే కారు అందరి నెట్టుకుంటా వీళ్ళకి తగులుకుంటా. అందుకే రాజు అమ్మ పుట్టాల అంటే పెద్దగా పది రాజ్యాన్ని లంజా కట్టుకోవాలి. రమేష్ గారు తమ్ముడి రాజు డబ్బాలు అక్కడ పడేశారు, ఇక్కడ అక్కడ దూరం పడేశారు. పెట్రోల్ డబ్బాలు ఒంటే రెండు పడినాయి, అవును పడేశారు. కిలోమీటర్లు పాదయాత్ర చేశాము అంటే కేవలం ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడం కోసం, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు కాబట్టి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చేస్తున్న ఈ పాదయాత్రను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవాలని అడుగడుగునా చూస్తుంది. మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు, మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు, మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు. దేనికి భయపడకుండా, బెదరకుండా, చెల్లించకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది. నిలబడి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ప్రజల సమస్యలు ఎత్తి చూపడమే, ప్రజల పక్షాన నిలబడి ఉండడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో అన్ని పర్మిషన్లు తీసుకొని మేము పాదయాత్ర చేస్తుంటే ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అసలు ఎవరైతే దాడి చేశారో, పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని మాకు పొద్దున చెప్పారో, అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము కంటిన్యూ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ ప్రకారము దీన్ని తీసుకురావడం జరిగింది. ఒక ప్లాన్ ప్రకారమే నన్ను అరెస్ట్ చేసి ఈ పాదయాత్ర ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దుండగులు కళ్ళ ముందరే వచ్చారు, పోలీసులు 10 అడుగుల దూరంలో ఉన్నారు, పోలీసులు మాకేం తెలియదన్నట్టుగా కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు నిప్పంటించారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. ఇవంతా పోలీసులు కేవలం 10 అడుగుల దూరంలోనే ఉన్నారు. ఇదంతా చేయనిచ్చింది కూడా పోలీసులే. ఈరోజు అధికార పక్షం పోలీసులను జీతగాళ్ళలాగా వాడుకుంటుంది, పనోళ్ళలాగా వాడుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే వాడుకుంటుంది. వీళ్ళు దాడి చేశారు, దాడి చేసిన వెంటనే ఇంకొక 10 అడుగులు ఇంకొక ఒక సగం కిలోమీటర్ పోయినాక ఒక బండి వచ్చి, పోలీసులు బండే వచ్చి వీళ్ళని తీసుకెళ్లి, వీళ్ళ డిసిఎం బండి తీసుకెళ్లడం జరిగింది. మరి వీళ్ళు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేస్తే వాళ్ళని ప్రజెంట్ చేయండి. మేము వీళ్ళ మీద కేసులు పెడుతున్నాము. అరెస్ట్ చేసే దమ్ము పోలీసులకు ఉందా? ఎమ్మెల్యే మనుషుల మీద ఎంపీపీ డైరెక్ట్ గా ఉన్నాడన్న వీడియో కూడా ఉంది. అవునా? ఉంది. అగ్గి పెట్టింది కూడా ఉంది. బస్సు నిప్పట్టించుకున్న వీడియో కూడా ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నిజంగానే పోలీసులకు హస్తం లేకపోతే ఈ దుండగుల్ని అరెస్ట్ చేయాలి, కేసు నడపాలి. అసలు లేని ప్రాబ్లం, అసలు కావాలనే ఈరోజు పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్. చెప్పండి మేడం. నర్సంపేటలో ప్రజా ప్రస్థాన పాదయాత్ర కొనసాగుతుంది. నర్సంపేట నియోజకవర్గంలో నైట్ హాల్ దగ్గరికి ఈరోజు పొద్దున పోలీసులు రావడం జరిగింది. మాకు పర్మిషన్ లేదన్నట్టుగా, మేము పాదయాత్ర ఆపేయాలన్నట్టుగా పోలీసులు మాట్లాడటం జరిగింది. దానికి ససేమిరా నేను ఒప్పుకోలేదు. మాకు పాదయాత్ర చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. ఇప్పటికే 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాము. మా పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుంది. మా రూటు పోలీసులకు ముందే ఇవ్వడం జరిగింది. మా పాదయాత్రను ఆపే ప్రసక్తి లేదు అని మేము పోలీసులకు క్లియర్గా చెప్పడం జరిగింది. పాదయాత్ర ఆపము అని మేము పోలీసులకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము పాదయాత్ర యథావిధిగా మొదలు పెట్టాం. ఆ తర్వాత నేను నైట్ హాల్ట్కు వాడే బస్సుని టీఆర్ఎస్ పార్టీ గుండాలు తగలబెట్టడం జరిగింది. విండ్ షీల్డ్ పగలగొట్టడం జరిగింది. మా వాళ్ళు అడ్డొస్తే
ఆ కారుతో గుద్దడం జరిగింది, దాడి చేయడం జరిగింది, మా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇవన్నీ జరిగాయి. వీడియో కూడా ఉంది, నిప్పటించిన వీడియో. కేవలం మేము పాదయాత్ర ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేస్తున్నాం కాబట్టి ఈ పాదయాత్రను ఎలాగైనా ఆపాలి అని కుట్ర పన్ని కేసీఆర్ ప్రభుత్వం మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అదే పనిగా సృష్టించి నన్ను అరెస్టు చేసి ఈ పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? మేము పాదయాత్ర చేస్తాము అని అన్ని పర్మిషన్లు తీసుకొని ఈరోజు 3500 కిలోమీటర్ల వరకు పాదయాత్ర ముగించడం జరిగింది. ఇంత జరిగాక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చూపించి మేము పాదయాత్ర చేయడానికి వీలు లేదు అని నన్ను అరెస్టు చేసే ప్రయత్నము కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వము చేస్తుంది. ఇది వాస్తవం. అసలు మేము పాదయాత్ర ఎందుకు చేస్తున్నాము? వందలాది మంది, మరి 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, వందలాది మంది ఫోర్సు ఉండగా ఈరోజు పోలీస్ సాక్షిగా, 1000 మంది కార్యకర్తల సాక్షిగా మిట్ట మధ్యాహ్నము టీఆర్ఎస్ గూండాలు ఈరోజు వైఎస్ షర్మిలక్క గారు మరి దాంట్లో రెస్ట్ తీసుకునే బస్సు మీద ఈరోజు పెట్రోల్ పోసిర్రు, దాంట్లో డ్రైవర్ ఉన్నారు, దాంట్లో 2 మహిళలు ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కేసీఆర్ ప్రభుత్వము ఈ పాదయాత్రను చూసి భయపడి ఈరోజు మా మీద దాడులకు ఉసిగొలుపుతా ఉంది. నేను తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ను, తెలంగాణ కోసం పోలీస్ ఉద్యోగాన్ని నేను త్యాగం చేసిన వ్యక్తిని. అసెంబ్లీలో నేను జై తెలంగాణ అంటే యూనిఫామ్ వేసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించే గొంతుకగా ఒక ముఖ్యమంత్రి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పాదయాత్ర చేస్తూ వస్తుంటే అక్కడక్కడ దాడులు, ఇట్లా పెట్రోల్ పోయడాలు మీరు గుర్తుపెట్టుకోండి కొడుకుల్లారా. మీ రాళ్ల దాడులకు, కట్టెల దాడికి ఎవడు భయపడటం లేడు. తప్పకుండా కాళోజీరావు గారు అన్నట్టు కేసీఆర్ని ఈ ప్రాంతంలో బొందబెట్టే వరకు, వైఎస్ షర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు, రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొచ్చేంత వరకు మీరు ఇట్లాంటి పిరికి పంద చర్యలకు ఎవడు భయపడ్డాడు లేడిడా. మేము గాజులు తొడుకోలేము. ఈరోజు టీఆర్ఎస్ గుండెలకు ఇస్క ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది, రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఎక్కువైపోయింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు చేసినటువంటి డబ్బు ఎక్కువైపోయింది. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి మరి దాడులకు పాల్పడతా ఉంది. ఈరోజు బస్సు మీద పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం అంటే మీరు ఒక్కసారి చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాలిపోయింది, మరి షర్మిలక్క గారి ఫోటో కూడా కాలిపోయింది, బస్సు మొత్తం సగం కాలిపోయింది. ఈరోజు మనుషులకు ప్రాణాన్ని జరిగేటటువంటి పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు కలుపుతున్నారు. మేము పోలీస్ డీజీపీ గారికి, హోంమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీకు దమ్ముంటే మీడియా ద్వారా మీరు మాట్లాడి ఏదైనా సమస్యకు పరిష్కారం చెప్పండి, ప్రశ్నకు సమాధానం చెప్పండి. తప్పితే ఇలాంటి పిరికి పంద చెల్లకిడ ఓడి భయపడ్డాడు లేడు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయాలనుకున్నాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అవసరమైతే మా ప్రాణాలను త్యాగం చేస్తాం, తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వాన్ని దించుతాం, వైఎస్ షర్మిలక్క గారిని ముఖ్యమంత్రి చేస్తాం. పోలీసు వారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆ దొంగలను పట్టుకొని ఇమీడియట్లీ జైలు పంపించాలి, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక మహిళ, ఒక రాష్ట్ర అధ్యక్షురాల మీద ముఖ్యమంత్రి బిడకే రక్షణ లేకపోతే వీళ్ళు మహిళలకు ఎట్లా రక్షణ కల్పిస్తారు? ఈరోజు భయపెట్టుడుతోటి మా పార్టీని ఈరోజు వీక్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడము. మీరు దాడులు చేస్తే రాబోయే రోజుల్లో కొడుకులారా మీకు ప్రతి దాడులు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.